త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ. మరి ఈ పర్వదినం గురించి తెలుసుకుందాం. మన భారతదేశం ఎన్నో కులమతాలకు నిలయం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క మతస్థులు వారి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ముస్లిం మతస్థులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ బక్రీద్. ఈ పండుగని ఈద్ ఉల్ అధా అని కూడా పిలుస్తారు. బక్రీద్ పండుగ ప్రత్యేకతపై నేటి వంటివి స్పెషల్ ఫోకస్. బక్రీద్ పండుగ అంటేనే త్యాగానికి ప్రతీకగా ముస్లిం మతస్థులు భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలతో ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఏడాది బక్రీద్ పండుగ 2023 జూన్ 29 గురువారం దేశవ్యాప్తంగా ముస్లిం మతస్థులు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏటా బక్రీద్ పండుగ ముస్లిం మతస్థులు ఇస్లామిక్ పవిత్ర తీర్థయాత్ర లేదా హజ్ నెల చివరిలో జరుపుకుంటారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం మతస్థులు గొర్రెని లేదా మేకను బలి ఇచ్చి వాటిని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని ఇతరులకు దానం చేయటమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ముస్లింల ప్రధాన పండుగలు 2, ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్ అజహా, ఈదుజ్జహా లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హెజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటూ ఉంటారు. ఇస్లాం మతంలోని 5 ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. హజ్ యాత్ర కోసం అరబ్ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని మసీదులో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీద్ కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళిన వారు మక్కా నుండి మదీనాను సందర్శిస్తారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును కుర్బానీ ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. మహమ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుచుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవటం అని అర్థం. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలి వెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఒకటి. త్యాగ నిరతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థం దాగి ఉంది. ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లా పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందాడు. ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఒకరోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు. అల్లా కుర్బానీ కోరుతున్నాడేమో అని ఒక ఒంటెను బలిస్తాడు. మళ్ళీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించి సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాకు ఇబ్రహీం ఉద్విక్తుడవుతుండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లా దీనికి బదులుగా ఒక జీవాండి బలివ్వాలని జైబ్రాయిల్ అనే దూత ద్వారా కోరుతాడు.
అప్పటి నుంచే బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లింలు భావిస్తున్నారు. భక్తికి త్యాగానికి ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని ఈ బక్రీద్ పండుగ చాటి చెప్తుంది.